పశ్చిమ నియోజకవర్గం భవానీపురం 44వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి మైలవరపు రత్నకుమారి ఆధ్వర్యంలో ప్రజలతో నాడు ప్రజలలో నేడు కార్యక్రమంలో పాదయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకల్ల నారాయణ, కనకదుర్గమ్మ గుడి చైర్మన్ పైల సోమినాయుడు, పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డివిజన్లో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గడప గడప పర్యటిస్తూ డివిజన్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం దిశగా దృష్టి సారిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. విజయవాడ నగరాన్ని మోడల్ సిటీగా అభివృద్ధి చేయడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, పలు డివిజన్ల కార్పొరేట్ అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలు నాడు ప్రజల కోసం నేడు అనేటువంటి సంకల్ప యాత్రని ఈరోజు విజయవాడ సితారా సెంటర్లో మైలవరపు రత్నకుమారి దుర్గారావు యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో మాట ఇచ్చి మడం తప్పని నాయకత్వంలో ఈరోజు అన్ని సేవా కార్యక్రమాలని ప్రజల ముందుకు తెచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అడుగులో అడుగు వేసి ఈనాడు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమంలో ముందుండటం, ఆ సందర్భంగా ప్రజల ఆనంద బాష్పాలని వెలబుచ్చటం, నవరత్నాల పేరు పథకంతో అటు గ్రామ సచివాలయాల ద్వారా ఇంటింటికి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చేస్తూ ఇంకా ఏమన్నా అవసరాలుంటే వాటిని కులాలకి మతాలకి అతీతంగా ఈనాడు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటన్నింటినీ ప్రజల ముందుకు తీసుకురావటం, గత 6 రోజులుగా ఈరోజు 7వ రోజు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి గడప గడపకి తిరుగుతున్నప్పుడు వచ్చేటటువంటి ఆనందం మహాన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మన కుటుంబంలో పిల్లలకి ఏదైతే అవసరమవుతుందో, కుటుంబానికి ఏదైతే సంరక్షణ ఉంటుందో ఆ విధంగా ఒక కుటుంబ పెద్దగా జగనన్న మాకు అన్నీ చేసి పెడుతున్నాడని చెప్తుంటే ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రజలు ముందుకు వెళుతూ ఈరోజు ఈ గట్టెనక ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ ముందుకు రావడం, ఆ అడుగులు అడుగు వేయడానికి జగనన్నకి తోడుగా నీడగా ఉంటామని ప్రజలందరూ చెప్పడంతో ప్రజా వెల్లువ ఒక సంకల్ప యాత్ర, ఒక మనిషి పట్టుదల, ఒక దీక్షని అందరూ సగర్వంగా ఈరోజు మరి గర్వపడుతున్నాం. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అందరం మేమందరం జగనన్నకి తోడుగా ఉండి మరిన్ని రాష్ట్రాభివృద్ధికి మరిన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలని ముందుకు తీసుకెళ్ళడానికి జగనన్నతో అలాగే గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అడుగులో అడుగు వేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ